ఏపీటీసీ ఇవన్నీ కూడా రద్దు చేయాలి ఆ ఎన్నికలను కూడా ఈ రోజు ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తాను అదే విధంగా ఈ ఎన్నికలు ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారో దీనికి సంబంధించి కేంద్ర బలగాలతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ మన ఎన్నికలలో వాళ్ళు ఏ విధంగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారో మనం చూసాము అందువల్ల ఇంత భారీ సంఖ్యలో ఇక్కడ ఏకగ్రీవాలు జరిగాయి కాబట్టి ఈసారి కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తాను అదే విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏదైతే గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీకి కొన్ని చోట్ల భయభ్రాంతులు చేసి నామినేషన్ వేయనీయకుండా చేశారు ఆ విధానం కొనసాగకూడదు తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీ అభిమానులు చోట్ల కూడా సర్పంచులుగా పోటీలో ఉంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూడండి ఈరోజు దేవాలయాలపైన ఎలాంటి దాడులు జరుగుతాయో మనం చూస్తాం ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మొన్న స్టేట్ కమిటీ మీటింగ్ లో మేము హిందువుగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చర్చిలపైన గాని మసీదులపైన గాని ఇతర మత ప్రార్థనా స్థలాలపైన దాడులు జరిగితే వెంటనే కూడా స్పందించిన దాఖలాలు ఉన్నాయి ఈరోజు నువ్వు క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు హిందూ దేవాలయాలు